రాయచూటి ప్రజలు సెలవులు కానీ ఆదివారం వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల నుంచి, హార్స్ వీల్స్కి వెళ్దామా వెలిగెలు వెళ్దామా అనేటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితుల నుంచి, ప్రతి సామాన్య మానవుడికి ఆహ్లాదకరంగా ఉండాలన్న ఉద్దేశంతో డైట్ లో పార్కును ఏ రకంగా అయితే ఇంతకుముందు చెప్పిన విధంగా అభివృద్ధి చేశామో వాకర్స్ కానీ ఇదంతా అదే రకంగా అత్యద్భుతంగా నగరవనం, హార్స్ వీల్స్ ఏమాత్రం తగ్గకుండా 80 ఎకరాలలో ఆ గుట్టల వ్యూస్ కానీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ, రోజ్ గార్డెన్స్ కానీ, 8 నెంబర్తో వచ్చేటువంటి పార్క్ కానీ, ఇలాంటివి అనేకమైనటువంటి ల్యాండ్స్కేప్తో అక్కడ నిర్మించడమే కాకుండా రేపు ప్రారంభించుకుంటున్నాం ఆ నగరవనం అత్యంత అద్భుతంగా. ఆ చెట్లకు మొక్కల చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ 2.5 కిలోమీటర్లు, 1-4 కిలోమీటర్లు ఒకటి వాకింగ్ ట్రాక్ కూడా పూర్తి ఫెన్సింగ్తో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్తో మళ్ళీ మిగిలినటువంటి మున్సిపాలిటీ ఫండ్స్తో బాత్రూమ్స్ కట్టడం అయితేనేమి అక్కడ అత్యంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆ 80 ఎకరాలు అక్వైర్ చేయడమే కాకుండా అది భవిష్యత్తులో ఒక సుందర వనంగా తీర్చిదిద్దబడుతుంది. దీంతోపాటు అక్కడ మళ్ళీ కూడా ఇంకొకటి శిల్పారామం అన్నటువంటిది ఒక కళ, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రాయచూటికి శిల్పారామం తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యొక్క సహకారంతో అది కూడా సాధ్యపడింది. 12 ఎకరాలలో శిల్పారామం కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. రాబోయే నెలల్లోనే ఆ శిల్పారామం కూడా ప్రారంభించుకోగలుగుతాం. శిల్పారామం కానీ, ఈ నగరవనం కానీ, డైట్ పార్క్ కానీ, సార్ కళ్యాణపురం దగ్గర నిర్మించబోయే ట్రాఫిక్ పోలీస్ దగ్గర నిర్మించబోయే పార్క్ కానీ, ఇప్పుడు ముంగోటి 604 సర్వే నెంబర్లో మన మదనపల్లి రోడ్లో 3 ఎకరాలు అక్వైర్ చేసి అక్కడ ఒక పార్క్ నిర్మించబడుతుంది. భవిష్యత్తులో సుందరీకరణ విషయంలో జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత మిగిలిన నగరాలకు ఏ నగరానికి తీసిపోని విధంగా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. నేను ఒకటే కోరుతున్నా, నగరవనం అటువంటిది గతంలో మీరు కనీసం ఆలోచన చేశారా? రాయచూటిలో పార్క్ ఉండాలని మీరు గతంలో ఎందుకు ఆలోచన చేయలేకపోయినారు? ఈరోజు బ్రహ్మాండంగా డైట్ పార్కు, నగరవనం, శిల్పారామం వేగవంతంగా జరుగుతోంది, అలాగే 60 ఇక్కడ మదనపల్లి రోడ్లో ఉన్నటువంటి దాన్ని కానీ, అలాగే ఈ ఎస్ఆర్ కరెంట్ మన దగ్గర పార్కును కానీ, ఇవన్నీ రాబోయే రోజుల్లో కంప్లీట్ చేసి ప్రజలకు దగ్గరగా తీసుకొస్తాం. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా శిల్పారామంలో ప్రతి మత సామరస్యాలకు అతీతంగా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి అన్ని రంగాల వ్యక్తులకు కూడా ప్రోత్సహించే విధంగా ఒక ట్రెడిషన్కు, సంస్కృతికి, సాంప్రదాయాలకు మారుపేరుగా భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.